హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈరోజు నేను ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా తయారు చేసుకునే బిర్యానీ చేశాను ఇంట్లో ఉండే రైస్తోనే చాలా సింపుల్గా చేసి చూపించాను ఈ బిర్యానీ మన పిల్లలకి ఎప్పుడు పడితే అప్పుడు చాలా సింపుల్గా తయారు చేసి పెట్టుకోవచ్చు ఇంట్లో ఉండే వాటి బిర్యానీ రైస్ అవసరమే లేదు ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసి చూపించవచ్చు ఇప్పుడు మన కిచెన్లోకి వెళ్దామా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ తోటి మనం బియ్యం వేసుకోవాలి నేనైతే మూడు గ్లాసులు వేసుకున్నాను మా ఇంట్లో మెంబర్స్ని బట్టి మీ ఇంట్లో వాళ్ళ మెంబర్స్ని బట్టి మీరు వేసుకోవచ్చు ఈ వేసుకున్నాక దాంట్లో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసి ఒక 10-15 నిమిషాల పాటు మనం నానబెట్టుకోవాలి ఇప్పుడు కాస్త అలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక దవర పెట్టుకొని అందులో దానికి బిర్యానీకి సరిపడ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ ఏందంటే మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదా తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు నేనైతే దానికి సరిపడ ఆయిల్ మాత్రమే వేసుకున్నాను ఇప్పుడు ఇది కొద్దిగా వేడెక్కనిచ్చి నూనె వేడెక్కాక బిర్యానీ మసాలాలు అందులో వేసేసుకోవాలి ఇవి వేసుకున్నాక వీటిని కొద్దిగా కలయపెట్టుకోవాలి కొద్దిగా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసేసుకుందాము తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి కొద్దిగా వేగనిచ్చి ఇవి కొద్దిగా వేగాక పుదీనా కొత్తిమీర నీటికి కడుక్కొని కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఇది వేసుకున్నాక కొద్దిగా కలయపెట్టుకోవాలి ఇదనే ఫ్రై ఇప్పుడు వేసుకుంటేనే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది బిర్యానీలో పుదీనా కొత్తిమీర వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది లేకపోతే అస్సలు బాగానే ఉండదు ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు కూడా అందులో వేసేసుకున్నాము ఇవి వేసుకున్నాక కలయపెట్టుకోవాలి ఈ టమాటాలు అనేది కొద్దిగా మగ్గనివ్వాలి ఈ టమాటాలు కూడా ఏంటంటే మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువగా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాము చూడండి ఇప్పుడు కరివేపాకు కూడా అందులో వేసేసుకున్నాము ఈ కరివేపాకు వేసుకున్నాక కొద్దిగా అలా కలయపెట్టుకొని ఇప్పటి నుంచి ఏంటంటే కలిపెట్టుకుంటా ఉండాలి లేదంటే అడుగు మారుతుంది ఇప్పుడు దానికి సరిపడా అల్లం పేస్ట్ వేసుకుందాము నేను కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయే వరకు మనం వేపుకోవాలి ఈ అల్లం పేస్ట్ వేసినాక ఏంటంటే అడుగు అంటుతుంది అడుగు అంటకుండా మనం కలిపెట్టుకుంటూనే ఉండాలి అప్పుడే బాగుంటుంది మాడాల్సిన వస్తే అసలు బాగుండదు ఇప్పుడు దీనిలో ఏంటంటే బిర్యానీ మసాలా వేసేసుకుందాము ఇది వేసుకున్నాక దీన్ని కూడా కొద్దిగా కలిపెట్టుకొని ఈ మసాలా వేసినప్పుడు కూడా మనం అడుగంటకుండా కలయపెట్టుకోవాలి లేదంటే బిర్యానీ చేదు వస్తుంది ఇప్పుడు దాంట్లో సరిపడా పెరుగు వేసుకుందాము ఇది కంపల్సరీగా వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది చాలామంది పెరుగు తినని వాళ్ళు ఉంటే దీన్ని అవాయిడ్ చేసుకోవచ్చు నేనైతే పెరుగు వేసుకున్నాను ఈ పెరుగు వేసుకున్నాక దీని గురిగా అడుగంటకుండా మనం బాగా కలయపెట్టుకోవాలి పెరుగు వేసుకున్నాక కలయపెట్టుకుంటూ ఉంటే ఇది పలసబడి ఈ విధంగా పేస్ట్లా తయారవుతుంది ఇప్పుడు వేగాక మనం ఇందాక బియ్యం వేసుకున్నాం కదా అదే గ్లాస్తో నేను మూడు గ్లాసులకి దీనికి 4.5 గ్లాస్ వాటర్ నేను పోసుకున్నాను అంటే ఇందాక నేను 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున నేను మొత్తం 4.5 గ్లాస్ వాటర్ పోసాను ఈ కొలతలు మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు దానికి సరిపడా మనం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక బాగా కలయపెట్టుకొని మూత పెట్టేసుకొని బాగా తెల్లనివ్వాలి ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని బాగా నీటికి కడుక్కొని ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు మూత తీసేద్దాం తీసేసి చూడండి ఎంత బాగా తెల్లిందో ఇప్పుడు ఆ రైస్ని అందులో వేసేసుకుందాము ఒక్కసారిగా మాత్రం దాంట్లో వేయొద్దు పైన పడొద్ది కొద్ది కొద్దిగా వేసుకుంటేనే మనకి బాగుంటుంది ఈ విధంగా తెల్లినాక మాత్రమే రైస్ వేసుకోవాలి తెల్లకుండా అసలే వేయొద్దు తెల్లకుండా వేసామంటే బియ్యం ననుపాయి పడద్ది ఇక్కడే మెయిన్ పాయింట్ గమనించుకొని మనం తెల్లినాక ఈ బియ్యాన్ని మనం దానిలో వేసుకోవాలి ఈ బియ్యాన్ని అంతా వేసినాక ఒక గట్టి తీసుకొని బాగా కలయపెట్టేసుకోవాలి అంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుంది కలయపెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఈ మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనివ్వాలి చూడండి ఇప్పుడు మూత తీసినాక బిర్యానీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా తయారు చేసుకొని ఇంట్లో ఉండే బియ్యంతోనే ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చు బిర్యానీ రైస్ అయితే అస్సలు అవసరం లేదు
బయట హోటల్కి కానీ రెస్టారెంట్లకు కానీ ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే పర్ఫెక్ట్గా తయారు చేసుకునేటట్టు నేను చూపించాను. ఇది చాలా అంటే చాలా సింపుల్గా మీ పిల్లలు ఎప్పుడు పడితే అప్పుడు అడిగితే మీరు చేసేయచ్చు. మీరు కూడా ట్రై చేసి చేసుకొని తిని మా కామెంట్ రూపంలో మాత్రం పెట్టడం మర్చిపోకండి. ఒక గిన్నె తీసుకొని మనం అందులో సర్వ్ చేసేసుకుందాము. ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్.